గత నెల లోపలనే ఇక్కడికి ఒక ఆయన రామచంద్ర భారతి అనేట ఆయన వచ్చి అనేక అటెంప్ట్స్ చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారిని విశ్వ ప్రయత్నం చేసి కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోన్లలో మాట్లాడు, తనతో ప్రత్యక్షం కలిసి మాట్లాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థమైన తర్వాత రోహిత్ రెడ్డి గారు మాకు చెప్పడం, హోంమంత్రి గారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. ఇది ఇంత దారుణం అంటే మీరు చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తే మీకు అవన్నీ ఇస్తారు, ఇప్పుడు దీనిలో చూపించేదంత ఇస్తారు. అది చాలా పెద్దగా ఉంది వాస్తవానికి. 3 గంటలున్నది ప్రజల కన్వీనియన్స్ కోసం, కోర్టుల కన్వీనియన్స్ కోసం కోర్టుకు సబ్మిట్ చేసిందేమో 3 గంటలు ఉంటుంది దాదాపు. అలా బజ్ కూడా ఉంది కొంచెం. దానిలో ఉండే ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఇప్పుడు మీకు మేము ఇస్తా ఉన్నాం ఫర్ యువర్ కన్వీనియన్స్ ఎసెన్స్. మీరు కూడా ఆశ్చర్యపడతారు ఇదేం కథ అని చెప్పి. దానిలో వాళ్ళు తీసుకునే పేర్లు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులే. ఏ విధంగా చేస్తాం మేము, ఎట్లా చేస్తాం? 8 ప్రభుత్వాలు ఇప్పటికే కూలగొట్టినవి దేశంలో. ఇప్పుడు ఇంకో 4 ప్రభుత్వాలు కూలగొట్టే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. తెలంగాణ కూలగొడతాం, తక్షణం దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం. ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రాన్ని కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్. అడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, మాట్లాడినాం. ఏంది ఇది? ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షి. అక్కడ మౌనం పాటించారు కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి, కానీ చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయం. ఇది నిన్న అయ్యేలా మొన్న ఏమన్నా వాళ్ళు పట్టుబడినట్టు జరిగింది కాదు. గత అనేక రోజులుగా జరుగుతూ ఉంది. మీరు చూస్తారు, మీరు వింటారు. ఎంత మీరు విన్నారు? ఇప్పుడు టీవీలలో కూడా కొంత వచ్చింది. మీరు మా స్కానర్లో ఉన్నారంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈడీ టు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ వై కేటగిరీ ప్రొటెక్షన్ అది చెప్పే వ్యక్తి వాళ్ళండి మంత్రియా, ప్రధానమంత్రియా? ఈడీ మేమే చూసుకుంటాం, ఇన్కమ్ ట్యాక్స్ మేమే చూసుకుంటాం అంటే రాజ్యాంగేతర శక్తులు, అన్కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇంత నిర్భయంగా టెలిఫోన్లలో ప్రత్యక్షంగా మీరు చూస్తారు వీడియో చెప్తారంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత విశృంఖలత, ఇంత ఈ ముఠాల స్వైరవిహారం. ఇంకా మీరు ఆశ్చర్యపడతారు, పెద్ద క్రైమ్ ఇది, ఆర్గనైజ్డ్ క్రైమ్, వెరీ బిగ్ క్రైమ్. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం ఇట్లా. మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరికొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒక్కడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్ ఇది, చిన్న సన్న ఫ్రాడ్ కాదు. ఉన్నాయి మీకు ఇస్తున్నావు ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు. ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలు చూడబోయే వ్యక్తి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారో ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేశారు, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేశాడు వయనాడులో. ఆయనను డిక్లేర్ చేసినటువంటి మహనీయుడు మన భారతదేశ హోంమంత్రి. ఈయన అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేశాడు. ఏం దౌర్భాగ్యం ఇది? ఎవరు కాపాడాలి దేశాన్ని?
ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశము? ఇట్లా జరగాల్సిందేనా ఇది? అందుకే ఇంత పెద్ద ఫ్రాడు వీళ్ళ ఎన్నండి ఆధార్ కార్డ్స్ ఒక్కొక్క వ్యక్తి మూడు మూడు ఉంటాయి, పాన్ కార్డ్స్ మూడు మూడు ఉంటాయి, వ్యక్తి ఒక్కడే పేరు మారుతుంది, డ్రైవింగ్ లైసెన్సులు రెండు మూడు ఉంటాయి, ఒకటే వ్యక్తి. ఏమన్యాయం ఇది? ఏం దౌర్భాగ్యం? ఈ ఆధార్ కార్డు వివరాలన్నీ మీకు ఇస్తారు, ఇప్పుడు మీ పరిశీలనకు ఇస్తారు, మీరు పరిశీలన చేయొచ్చు, రేపు ప్రచురించవచ్చు, ప్రజల ముందు పెట్టచ్చు, ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళచ్చు. ఇవన్నీ ఆల్రెడీ సబ్మిటెడ్ టు కోర్ట్. ఇవరికి ఆశామాసికి ఏదో గాల్లే, రాజకీయ ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు ఇది. ఐఎమ్ సారీ, నేను అందుకే భారమైన గుండెలతో భారమైన మనసుతో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతానని చెప్పింది. ఏమైతే అవుతుంది, ఏమున్నది? ఇదని జరిగితే మంచి చేయడానికి సావాల్సిన జాతం దేశం కోసం. కానీ ఈ దేశాన్ని ఇంత దౌర్భాగ్యంగా, ఇంత విచ్చలవిడిగా ఎటువడితటు సర్వనాశనం చేస్తామంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఎవరు కూడా, మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు క్షమిస్తారని నేను అనుకుంటలేను. దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ విధానమే కరెక్ట్ కాదు. ఎక్కడికి పోతుంది ఇదే పద్ధతి కొనసాగింది ఈ దేశం? ఏమైతుంది? వేర్ ఆర్ వి గోయింగ్ టు ల్యాండ్? అందుకే నేను న్యాయ వ్యవస్థకు మనవి చేసేది, రెండు చేతులు జోడించి చెప్పేది, ఇట్లాంటి ఈ ఫేక్ ఐడెంటిటీ కార్డులు, పాన్ కార్డులు ఎట్లా వస్తాయండి? వీళ్ళకి ఎవరు ఇచ్చినవి? దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వేల కోట్ల రూపాయలు. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెల్లారని నేను ఇమీడియట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అలర్ట్ చేసినండి. మీ దగ్గర 36 అని కూడా అంటాడు, 44 అని కూడా అంటాడు, మీ ఎమ్మెల్యేలను కొనరాట అని చెప్పి మీరు జాగ్రత్త పడమని చెప్పిన నేను. వాళ్ళు అక్కడ స్పందించారు, ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఇది ఏం ఘోరం, ఏం ఈ కథ ఇది? మరి నిన్న కేసీఆర్ గారు ఏమంటారు, దేశం నాశనం అయిపోయింది, ఈయనేదో మహాత్మా గాంధీ లాగా, ఈయనేదో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా, ఈయనేదో డాక్టర్ అబ్దుల్ కలాం లాగా, ఈయనేదో ఒక కేఏ పాల్ లాగా ఒక ప్రపంచ శాంతితో దిగినట్టు నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు. అసలు కేసీఆర్ ఎవరు? ఆయనకి మాట్లాడే హక్కు ఉందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటలేంటి నిన్న మీరు విన్నారా? ఆయన మర్చిపోతున్నారు ఆయన ఎవరు అన్నది. ముందు ఆయన తెలంగాణ ద్రోహి, తెలంగాణకి 460,000 కోట్లు మిగిలినది 2014 నుంచి ఇప్పుడు వరకు. ఆ డబ్బు ఏమైంది? 60,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ వెళ్ళవలసి డబ్బు సంవత్సరానికి సర్ప్లస్ అమౌంట్. ఏమైందని ఎవరైనా మీ మీడియా మిత్రులు ప్రశ్నించారా? ఒక డిబేట్ పెట్టారా? ఆయనకి గంట 2 గంటల కవరేజ్ ఎందుకు ఇస్తున్నారు? మీకు ఎంత డబ్బు ఆయన ముట్టగడుతున్నాడు? నా రికార్డెడ్ వీడియోస్ తీసుకెళ్లి కేటీఆర్ ఆయన దగ్గర, కేటీఆర్ దగ్గర నెగోషియేషన్స్ చేసుకుని 1 crore to 10 crore ఇచ్చి అది ఎయిర్ చేయని కూడా సందర్భాలు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశారు, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నారు. సేమ్ ప్లే బుక్ నుంచి మన దేశ రాష్ట్ర ఎలక్షన్స్ అన్ని ఒకే ప్లే బుక్ నుంచి. అది కరుణానిధి అవ్వచ్చు, స్టాలిన్ అవ్వచ్చు, తమిళనాడు మోదీ గారు అవ్వచ్చు, లేదా బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు. దేశం కరప్ట్ అయిపోయింది, డెమోక్రసీ లేదు, జ్యుడిషియరీ వీక్ అయిపోయింది, ఈడీ, సిబిఐ, ఐటీలు బీజేపీ వాళ్ళు వాడుతున్నారు. అదేవిధంగా ఇంకా వరస్ట్గా కేసీఆర్ గారు ఏసీబీని, పోలీసుల్ని, ఆర్టీసీ బస్సుల్ని, టీచర్స్ని, గవర్నమెంట్ స్టాఫ్ని సొంత భంట్రోతులాగా వాడుతున్నారన్న సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, 4 కోట్ల ప్రజలకు తెలుసు. అందుకనే ఆయన్ని చిత్తు చిత్తుగా కూసుకుంటూ ప్రభాకర్ రెడ్డిని నిన్న ఓడించారు. ఏదో సర్వేలు పెట్టుకొని మళ్ళా నిన్న ఆయన స్పీచ్లో క్లియర్గా తెలిసింది, ఓటములు గెలుపులు కామనే అని 4 సార్లు అన్నారు. ఆయన ఓడిపోతున్నాడని తెలిసి రేపు కంగ్రాచులేషన్స్ కూడా నాకు చెప్పినా సర్ప్రైజ్ ఏమి అవ్వాల్సిన లేదు. ఆయన చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటి,
మరి 8.5 సంవత్సరాలు నేను కేసీఆర్ గారిని పిలిచినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేద్దాం, బిలియనీర్లు తీసుకొద్దాం, ప్రెసిడెంట్లు తీసుకొద్దాం, లక్షల ఉద్యోగాలు చేద్దాం అంటే ఒక్కసారి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, కవిత గాని, హరీష్ రావు గాని, సంపత్ సంతోష్ గాని ఎందుకు పలకలేదు? అప్పటికి 82 సార్లు టోటల్ 106 సార్లు నేను కాల్ చేస్తే పర్సనల్గా రాష్ట్రం మీద ఇంక ప్రేమ ఉందా? అసలు మునుగోడు మీరు తిరిగారు, నేను తిరిగాను. అసలు మునుగోడు చూసినోడు అలాంటి అభివృద్ధి లేని నియోజకవర్గం ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేను. 155 దేశాలు, 2-3 మీడియా మిత్రులు నేను తీసుకెళ్ళి చూపిస్తాను. వరస్ట్ దేశం మీరు చెప్పండి, ఆ దేశం నేను మీ కెమెరాలతో లైవ్ ఇస్తానంటే తీసుకెళ్తాను. నా పరిస్థితి 54 ఆఫ్రికన్ దేశాలు ఏంటి, 56 ముస్లిం కంట్రీస్ ఏంటి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏంటి, 30 నేటో కంట్రీస్ ఏంటి, ఒక్క దేశం, ఒక్క రాష్ట్రం ఒడిశా కూడా ఎలగలేదు. అదే బంగారు తెలంగాణ. కేసీఆర్ గారు మీరు ఏం మాట్లాడారో నేను ఒకసారి వినండి. మీరే ఇవన్నీ మీకే వర్తిస్తాయి. అండ్ బీజేపీ మోదీ గారు ప్రవక్తలు నీతిమంతులు అనడం లేదు. బీజేపీ మోదీ ఎంత నాశనం చేశారో ఈ దేశాన్ని వర్ణించలేక ఒక బుక్ రాసేశారు, 208 పేజీలు, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని రిలీజ్ చేశాను. వచ్చాను ఇండియా, రిలీజ్ అయిన తర్వాత 50 కోట్ల మందికి ఫ్రీగా పంపా. 41 రీజన్స్ మోదీని ఓడించమని అమిత్ షాతో చెప్పాను, రూపాలా గారితో చెప్పాను. ఆ విషయాలు నేను ఎవరికి భయపడను. అలాంటిది తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం, మునుగోడు గురించి మనం మాట్లాడుకుందాం. ఇది నల్గొండ, ఇక్కడున్న హోటల్లో ఇదే మంచి హోటల్ బహుశా, ఇదే అభివృద్ధి. కనీసం ఒక టీ చేయలేదు రాత్రి నేను 12 గంటలకు వస్తాను. ఉదయం నుంచి టీ కిచెన్ బంద్. మనోరమ హోటల్ ఇదే మంచి హోటల్, ఇదా బంగారు తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు మీరు తాగి పడుకుంటున్నారేమో కానీ బంగారు తెలంగాణ అంటే ఏంటో నేను సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల్లో చూపిస్తా. 4 కోట్ల మంది ఆశ్చర్యపోయినట్టు అభివృద్ధి చేస్తా, ప్లస్ మీ చేసిన అప్పు తీర్చాలి. 5 లక్షల కోట్లు పరిహమాల అప్పు, ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు చేశారు. కానీ నాకు ఆ కెపాసిటీ ఉంది. మునుగోడు ప్రజలు నన్ను కోరుకున్నారు,